చాలా బాగుంది. పడి పడి లేచే మనసు, పడి పడి లేచే మనసు చిత్రం చూశాను, చాలా బాగుంది. కానీ ఇది రియల్ లైఫ్లో జరిగినటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా కొన్ని కనపడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు యాస్టీస్గా ఈ టైంలో సినిమాని రిలీజ్ చేయడం ఎంతో మంచిది, కానీ ఇప్పుడు ఆ చలి నుంచి ఇంకా బయటికి రాలేదు. నా వారం రోజుల నుంచి చలి పులి భయపెడుతుంది మన వాళ్ళని ప్రతి ఒక్కరిని. కానీ ఆ పులి భయపెట్టడానికి, కానీ ఇప్పుడు సాధారణంగా పడిపడి లేచే మనసు అనే మనసుని మన జీవితంలో మన మనసు బాధపడదు. అంటే మనసుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ డైరెక్టర్ గారు దాన్ని లవ్ కనెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఆ విధంగా తీశారు. కానీ డైరెక్టర్ గారి క్రియేటివిటీకి మాత్రం అద్భుతమైనటువంటి అంశంగా నేను తెలియపరచుకుంటున్నాను. చాలా నచ్చింది. ఆ క్రియేటివిటీ అనేది చాలా కష్టమైనటువంటి కష్టంతో కూడుకున్న అంశం. ఆ మధ్యలో ఆ తుఫాన్ ఎఫెక్ట్ని రియల్గా తుఫాన్లోనే కెమెరా పెట్టి చేసినటువంటి ఫీలింగ్స్ ఉంది. అక్కడ ఉన్న భూకంపం అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ భూకంపం నేపాల్లో ఉన్నటువంటి అంశాలని కూడా డైరెక్ట్ గారు ఎలా షూట్ చేశారో అసలు చాలా అద్భుతంగా ఉంది. సో టోటల్ సో ఈ చిత్రానికి పడిపడి లేచే అనే మనసు ఆ సాంగు ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుంది. తర్వాత వాళ్ళకున్న లొకేషన్స్ కలకత్తా విభిన్న రాష్ట్రాల్లో చేసినటువంటి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ చేయడం అనేది చాలా అద్భుతం. లొకేషన్కి సంబంధించినటువంటి అదే విధంగా ఫీలింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. చిత్రం టోటల్గా ఎక్కడ తగ్గలేదు. సాయి పల్లవి గారికి ఇక్కడ నుంచి మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత లాస్ట్లో వాళ్ళిద్దరికీ ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ అంటే తల్లిదండ్రులకు ఉన్న ఫీలింగ్స్ని కూడా మనసు ఏ విధంగా బాధపడుతుంది, ఆ బాధపడిన అంశాలు మనకు ఒక మెసేజ్ ఇచ్చారు. మనసు బాధపడితే కొంచెం అరికట్టుకోవాల్సినది కూడా మెసేజ్ ఇచ్చారు. టోటల్గా సినిమా చాలా బాగుందండి, ప్రతి ఒక్కరు నమస్కరించారు. తర్వాత ప్రతి ఒక్కరు ఐఎమ్ఏ స్పెషల్ రిక్వెస్ట్ సర్వానంద్ గారు సూపర్ చాలా హోరా హోరీగా సత్తాని పోటాడి మనసు బాధపడితే ఏ విధంగా ఉండదో సర్వానంద గారు మనసును ఆ విధంగా బాధ డైరెక్టర్ గారు బాధ పెట్టేనే సినిమాని బాగా చేశారు. దానికి అనుగుణంగానే సర్వానంద గారు హోరా హోరీగా పోట్లాడి సినిమాని హైట్ చేసేదానికి చాలా సాయశక్తులు కృషి చేశారు. మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు సలైపులి తగులుకుని ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నీరు సాధారణమైనటువంటి వ్యక్తులు రోడ్డు మీద వాళ్ళు ప్రతి ఒక్కరు దుప్పటి హెల్ప్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం హెల్ప్ చేయగలరని నా మనోభావన. థ్యాంక్స్ ఎవ్రీబడి.